పచ్చటి కోనసీమ జిల్లాలోనే రైతులు సాగుకు విరామం ప్రకటిస్తున్నారు. కష్టాల సాగు కంటే పొలాన్ని బీడుగా పెట్టడమే మేలని భావిస్తున్నారు. అప్పుల పాలయ్యే కంటే అసలు ఏమీ సాగు చేయకుండా ఊరుకోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు. ఆయిపోలవరం మండలంలో రైతులైతే ఇప్పటికే తొలకరి పంటకు విరామం ప్రకటించారు. తమ బాధలు చెప్పుకుంటూ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఎరువులు డీజిల్ భారానికి తోడు గిట్టుబాటు ధర లేదని, ఈ పరిస్థితుల్లో వరి వెయ్యలేమని వారంటున్నారు. ఈ కారణంగా ఆయిపోలవరం మండలంలో దాదాపు 8,000 ఎకరాల్లో నాట్లు పడే పరిస్థితి కనిపించటం లేదు. గోదావరి డెల్టాకు సకాలంలో సాగునీరు అందడంలో ఇబ్బందుల్ని రైతులు ప్రస్తావిస్తున్నారు. కాల్వలు డ్రైన్లకు మరమ్మతులు లేక ఆయకట్టుకు పూర్తిగా నీరు అందని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అష్ట కష్టాలు పడి ధైర్యం చేసి సాగు చేసినా నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం అమ్మినా సకాలంలో డబ్బులు రావటం లేదని కూడా రైతులు చెబుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందక పంట నష్టపోయిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేక విపత్తుల వేళ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అందుకే తొలకరికి పంట విరామం ప్రకటించాలని నిర్ణయించుకుంటామంటున్నారు. బస్తావు గిండికి 1900 రూపాయలు రేట్లో ఉన్నందున, పెట్టుబడి ఎక్కువైనందున, రైతు పంట గిట్టుబాటు లేనందున రైతు పంటను విరామం ప్రకటించడానికి కారణం ఇదొకటి. ఒకటి డ్రైనేజీ అసలు పోగలేదు. డ్రైనేజీ పెద్ద డ్రైనేజీని మాత్రం క్రైన్ ఇచ్చి నేను దగ్గరుండి బాగు చేయించండి. ఒకటి లోకు గోదావరి కొట్టినప్పుడు మాత్రం లోక దింపడు, కోటి కొట్టినప్పుడు లోక దింపి లోక ఎత్తడం అనేది జరగాలి. నేను ఇలా కొత్తపల్లి జీ మూలపాలెం దుప్పుల లెక్క చేయలేని కూడా తొలకరగా ఒక పుల్ల కూడా కొట్టలేదు. కూర్చుని పచ్చి రైతు లోసిపోతున్నాడు, లోసిపోతున్నాడు. డీఏపీ వచ్చి ఇలా 1400 రూపాయలు డీఏపీ ఇలా 1900 అయింది. 1400 ఫార్మల్ 28 సున్నా 1800 అయింది. పటాసని మేను 800 రూపాయలు ఉండే పటాసు 1700 అయింది. ఎందుకయిందంటే ఇది కేవలం ఒక ఆక్పై రైతుల వల్ల ఈ రేటు పెరగడం జరిగింది. అది కూడా మీరు రైతులకి సబ్సిడీ ఇచ్చి బాధ్యత 800 సబ్సిడీ ఇచ్చి పటాసు బాధ్యత మీది. కూలివాళ్ళు కూడా మాకు అందుబాటులో ఉండలేదంట. ఆయనకి కూలివాళ్ళు రేట్లు చూస్తే ఆకాశానికి అంటుకున్నాయి. రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే ప్రాణాలు గుడ్లు పెట్టి రావాలి. మేము 4 నెలలు పండించే పంట మీరు ఇచ్చేది 1350 రూపాయలు. ఈ సత్త ఖరీదు అంటే 599 రూపాయలు. బ్యాండేజ్ పంపుతుంటే 599 రూపాయలు మీకు కొనుక్కుంటున్నాం. ఒక జోడి ఖరీదు 999 రూపాయలు అంటే మీకు కొనుక్కుంటున్నాం. బ్యాండేజ్ అది పెట్టి పంపుతుంటే ఇవాళ మా ధాన్యానికి మాకు రేటు ఎందుకు ఇవ్వరు? మీరు ఇవ్వాలి కదా.